నమస్కారం అండి. ఈరోజు భరతమ్మ తనాథ వృద్ధాశ్రమంలో అనారోగ్యం జరుగుతుంది. గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు మరి కుటుంబ సభ్యులు అనాథగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వరులతో వజ్రాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ ఆకలి తీర్చడానికి శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారి కుమారుడు చిరంజీవి చోలా భార్గవ్ గారి జన్మదిన శుభ సందర్భంగా అనారోగ్యం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి చోలా భార్గవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటుంది మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని మనసారా కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చోలా భార్గవ్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా భరతమాత ఆశ్రమం తరఫున అలాగే మా జూలూరు పెంటేశ్వర తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు చోలా భార్గవ్ గారు. అలాగే మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Chola Bhargav garu, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to you, Chola Bhargav garu, happy birthday to you. హ్యాపీ బర్త్డే చోలా భార్గవ్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి అలాగే చోలా భార్గవ్ గారికి శ్రీ చంద్రహాస్ గారికి మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టశత వజ్రాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అభివృద్ధి శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మజ శ్రీనివాస్ గారికి మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కో వెలుస్తున్న మా తండ్రులాంటి పెండేశ్వర గారికి మరియు పుష్పనీల అమ్మగారికి పాదవందనం చేసి ఇక్కడ 345 రోజులు నిత్య అన్నదానం జరగాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100,000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర గారు మరియు పుష్పలీల అమ్మగారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టశత వజ్రాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర గారికి మరియు పుష్పలీల అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా స్వీట్ కాజా పాపడు అలాగే రైసు అలాగే బాయిల్డ్ ఎగ్ వంకాయ మసాలా టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.